మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. మనదైన మంచి మాటలు. ఈరోజు మనం మన మంచి మాటలు సాధ్యములు. ఈ శీర్షికలో కొంతమంది సాధ్యములు గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకునే సాధ్యమని పేరు చూడాల. ఆ సాధ్యమని పేరు చూడాల. చూడాల భర్త సిఖిధ్వజుడు. ఆయన ఒక మహారాజు. సిఖిధ్వజుడు ఎంతో సద్గుణవంతుడు, సంస్కారవంతుడు, దానశీలి, పరాక్రమశాలి. చూడాల ఒక క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉండేది. పెళ్ళి అయినా కూడా ఆమెకు పరిస్థితి అంతా అనుకూలంగా ఉండటంతో గురువుగారి దగ్గర ఆధ్యాత్మిక సాధన కొనసాగించి ఆమె ఆత్మజ్ఞాని అయింది. సిఖిధ్వజుడికి చూడాలకు ఉన్నంతటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేదు. చూడాల ఆమె పొందిన ఆత్మజ్ఞానంతో ఆమెలో ఒక బ్రహ్మ వర్చస్సు భాసిల్లుతూ ఉంటుంది. ఆమె జ్ఞానం, తేజస్సు కూడా బయటికి అలా వెలుగులు చిమ్ముతూ కనబడుతూ ఉంటుందన్నమాట ఆమెలో. వివేకవంతుడైన రాజు ఈ విషయం ఆమెని అడిగాడు. అడగగా ఆమె చెప్పిందనమాట, తాను జ్ఞానం పొందాను అని చెప్పింది. అయితే భార్యను దాని గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకోవటం సిగ్గుగా భావించి అడగలేదు. పైగా ఆ భార్యలోని తేజస్సుకి అసూయ కలిగింది ఆయనకి. అందుకని రాత్రికి రాత్రే భార్యకి చెప్పకుండా అడవులకి వెళ్ళిపోయాడు సిఖిధ్వజుడు. తెల్లవారి నిద్ర లేవగానే చూస్తే భర్త సిఖిధ్వజుడు లేడు. రాజభవనం, పట్టణం అంతా వెతికించింది. అనేక సిద్ధులు సంపాదించి ఉన్న సాధ్వీమణి కనుక ఆమె ఆకాశ మార్గం గుండా వెళ్ళి అన్ని వైపులా వెతికి 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 చివరికి ఒక నిర్జన అరణ్యంలో కుటీరం వేసుకుని కాలం గడుపుతోంది. రాజు రాజ్యపాలనకు వేరే వాళ్ళని నియమించి ఆత్మజ్ఞాన సాధనకే అడవులకు వెళ్ళిపోయాడు. మంచి వివేకం కలిగిన వాడైతే భార్యనే అడిగి ఉండేవాడు కదా. అలా అడవికి వెళ్ళిన సిఖిధ్వజుడు తనంత తానే కొంత నియమాలను నియమించుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. గురువులేని విద్య గుడ్డిది. సిఖిధ్వజుడికి ఎన్ని ఏళ్ళు గడిచినా ఎంత తపస్సు చేసినా జ్ఞానం కలగలేదు. ఈలోగా చూడాల సిద్ధుల ద్వారా తన భర్తను కనుక్కోగలిగింది. దాంతో చూడాల సాధన చేసి మరికొన్ని సిద్ధులను కూడా సాధించింది. ఆ తర్వాత కుంభమోని అనే ఒక మునీశ్వరుని వేషం ధరించి ఆకాశ మార్గంలో వెళుతూ తన భర్త సిఖిధ్వజుడికి దర్శనం ఇచ్చింది. ఆ మునిలోని తేజస్సుకు తక్షణమే ఆకర్షుడైనటువంటి సిఖిధ్వజుడు ఆ మునిని ఆహ్వానించి తన గోడు చెప్పుకొని తనకు జ్ఞానభిక్ష పెట్టమని కోరాడు. అప్పుడు ముని రూపంలో ఉన్న చూడాల భర్త అయిన రాజును చూసి, నువ్వు ఏం సాధన చేశావో చెప్పు మహారాజా అని అడిగింది. రాజ్యం వదిలాను అన్నాడు రాజు. అదేమంత గొప్ప పని అన్నది చూడాలం మునివేషంలో ఉన్నది. ఆయన తన వంటి మీద ఉన్న కొన్ని పాటి వస్త్రాలు, తన కుటీరాన్ని అన్నీ విడిచిపెట్టాడు. అయినా కూడా ముని రూపంలో ఉన్నటువంటి చూడాల తృప్తి చెందలేదు. ఇంకా తనకంటూ ఉన్నది శరీరమే కనుక దాన్ని కూడా విసర్జించే నిమిత్తం చితిపేర్చాడు. నిప్పుల్లో దూకబోతూ, ఇదిగో శరీరం కూడా వదిలేస్తున్నాను, సరిపోతుందా అన్నాడు. అప్పుడు చూడాల ముని రూపంలో ఉన్న చూడాల ఇలా అంది, రాజా నువ్వు అసలు వదలవలసిన దానిని ఇంకా వదలనే లేదు అని అన్నది. అప్పుడు మహారాజు, స్వామి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ముని రూపంలో ఉన్న చూడాల ఇలా చెప్పింది, మీరు తప్పుదారిని అవలంబించారు, అందుకే మీకు మనశ్శాంతి కలగటం లేదు. కాబట్టి మీరు చేసింది సర్వత్యాగం కాదు. రాజ్యాన్ని, పరిజనాన్ని, భార్యను, కుటుంబాన్ని, ఇంకా
ఎన్నో బాహ్య వస్తువులను కూడా మీరు విడనాడారు. అయితే మనస్సులో కల దృశ్య సంకల్పాలను వాసనలను వదులుకోలేకపోయారు. అవి వదులుకుంటేనే కదా సర్వత్యాగం. అంతేకాని భార్యను బిడ్డలను వదిలి అరణ్యాలకు పరిగెత్తటం సర్వత్యాగం అనిపించుకోదు. నిష్కామ బుద్ధితో కర్మలను చేస్తూ పోతూ ఉంటే మనస్సు హృదయం శుద్ధి అయి జ్ఞానం ఉదయిస్తుంది అని ఈ ప్రకారంగా చక్కని జ్ఞానబోధ చేసి తన భర్తని సికిధ్వజునికి తన నిజరూపాన్ని చూపించింది. ఆ తర్వాత ఆయనను రాజధానికి తీసుకెళ్లి రాజ్యపాలన చేసేలా చేసింది. అప్పుడు మహారాజుతో ఆమె అన్నది, రాజా ఇప్పటికి నువ్వు అన్నీ వదిలేశావు అంది. ఆ నమ్రతయే అహంకార త్యాగానికి గీటురాయి. వదలాల్సింది దేహాత్మ భావనే కానీ దేహం కాదు అని తేల్చి రాజుకి జ్ఞానోపదేశం చేసింది. ఆ విధంగా చూడాలా తాను జ్ఞాని అయి తన భర్తని కూడా జ్ఞాన మార్గాన నడిపించింది. అంతేగాని అయ్యో భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అని చింతిస్తూ కూర్చోలేదు. తన ప్రయత్నం తాను చేసింది, భర్తను నేర్పుగా తన దారిలోకి తీసుకొచ్చింది. అందుకే చూడాలా ఒక మహా సాధ్వీమణిగా ఈ రోజున మనమందరం ఆమెను ప్రశంసిస్తున్నాము. మరొక మంచి మాటలో మళ్ళీ కలుసుకుందాము. మీ లక్ష్మీ ప్రసన్న.